నమస్తే అమ్మ. నమస్తే అండి. ఈ హోల్డెడ్ ఇప్పుడు ఈ హోమ్ ఎన్ని ఎప్పటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇది 2017లో స్టార్ట్ చేశానండి. ఇది 3 ఇయర్స్ కంప్లీటెడ్ అవుతున్నది. 3 ఇయర్స్ కంప్లీటెడ్ అవుతుంది. నేను ఇది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ రిటైర్డ్స్. ఓకే. అంటే ఒక అబ్బాయి ఆల్రెడీ చనిపోయాడు, ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు 18 ఏళ్ళు ఉన్నాడు, 8 ఏళ్ళ మెంటాలిటీ ఉంటుంది అబ్బాయికి. ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతున్నాడు అబ్బాయి. సో ఇక్కడ చాలా కేసెస్, 90% మీకు అన్ని తెలుసు కేసెస్ అని గురించి. అవునండి. తర్వాత మాట్లాడిన స్వప్న అని, ఆ కేసు ఏంటి అసలు? ఆమె అంటుంది డాన్సర్ అంటుంది రిపోర్టర్ అంటుంది, అసలు మీకు ఎప్పుడు వచ్చింది? ప్రీవియస్ ఏమని చెప్పింది తన గురించి? ఈమె వచ్చేసి దాదాపు 9 మంత్స్ అవుతుందండి. ఓకే. తను బోడుపల్లి రోడ్ పైన బట్టలు లేకుండా అమ్మాయి మొత్తం ఒక నూలిపోగు లేకుండా అమ్మాయి బట్టలు లేకుండా తిరుగుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసి అమ్మాయి ఇలా ఉంది ఆమె పరిస్థితి అంటే నేనే వెళ్ళి తనను స్వయంగా పోలీస్ వాళ్ళ త్రోలో తీసుకొచ్చానండి. తను ఏంటంటే ఇంకా ఏమున్నా ఆమెకు అన్నీ సెక్సువల్గా అలాంటి కోరికలే ఉంటాయి. ఆమెను మెంటల్గా డిప్రెషన్లో చాలా ఉన్నది అమ్మాయి. తనను కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇంకా తనను ఆపలేము, తన కోరికలను ఆపలేము, తను ఉన్న పరిస్థితుల్లోనే ఆమెను కంట్రోల్ చేయాలంటే మాకు దీనికి సవాల్తో కూడుకున్న పనే అండి ఇది. అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పింది అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి? తను చెప్తున్నదండి 9 నెంబర్సే ఫోన్ నెంబర్స్ చెప్తుంది, 9 డిజిటల్ నెంబర్సే చెప్తున్నది, ఇంకొక నెంబర్ ఇవ్వట్లేదు. అంటే తనకు తెలుసో తెలియదో కానీ ఫ్యామిలీ ఇష్యూ అయితే లేదు. ఇంకా ఏంటంటే ఈమె రామోజీ ఫిలిం సిటీ దాంట్లో అక్కడ వర్క్ చేశాను అని అంట, అది అర్థం లేని సమాధానాలు చెప్తున్నది. తను మీ మీడియా నుండి ఏంటంటే తను ఫ్యామిలీకి మీరు ఇవ్వగలిగితే ఇంకా చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు కాకుండా ఇంకా ఓల్డేజ్ వాళ్లకు షెల్టర్ ఇవ్వాలనుకున్నాను. ఈ అమ్మాయిలు ఏమో అంటే రోడ్ల మీద ఇలా ఉండే వరకు కూడా మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోతున్నది. ఈమె కేసు ఇక్కడ పక్క పెట్టేస్తే, స్వప్న కేసు పక్క పెట్టేస్తే ఇంకొకరు సంథింగ్ చాలా మంది రేప్ కూరైనా అని చెప్పేసి ఎంతమంది దాకా ఉన్నారు మన దగ్గర? వీళ్ళ ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఉంటారండి. ఇంకా మిగతా వాళ్ళంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. అంటే ఎక్కువ బెడ్ రెడ్ పేషెంట్లు ఉన్నారు, ఇంకా పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీశైలం గురించి చెప్పాను, ఆ శ్రీశైలం కూడా ఏంటంటే ఇంకా నా కొడుకులు వద్దు, ఇంకా నేను చనిపోయినా మీ దగ్గరనే చనిపోతాను, నేనైతే మా ఇంటికైతే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు. ఇంకా మహేష్ ఉన్నాడు, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. నువ్వు చనిపోయినవా ఏమో అని దాన సంస్కారాలు చేయడానికి వచ్చారు. అందరు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా అన్కాన్షియస్లోనే వస్తారండి, లాస్ట్ స్టేజ్లో వస్తారు. ఇంకా అందులో మేము కొంచెం రిస్క్ తీసుకొని వాళ్ళని ఎక్కువ చేస్తే కొంచెం రికవరీ అయ్యి కొంచెం వాళ్ళు కొంచెం ఇంకో 4 రోజులు బతికేంత అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను రికవరీ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తామండి. రేప్ గురైన ఒక అమ్మాయి అక్కడ ఉంది చూసాము, అమ్మాయి ఇలా మెంటల్గా ఫస్ట్ ఎలా వచ్చింది మన దగ్గరికి? అంటే దానికి ముందేమో చెప్పిందో తను వచ్చింది. తను ఏలూరు అని చెప్పిందండి, ఏలూరు అని చెప్పేసింది. కాకపోతే ఇక్కడ ఫాస్టర్ దగ్గర వర్క్ చేశాను అని చెప్పేసి చెప్తుంటుంది. తన పేరు అమ్ములు అంటుంది, ఒకసారి నేను బుజ్జి అంటుంది, ఇంకా చాలా రకాల పేర్లు చెప్తుంటుంది. తన పేరు కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఆమెకి ఇంగ్లీష్ తెలుగు అన్నీ కలిపి మాట్లాడుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఆమె కూడా సేమ్ స్వప్న ఇద్దరిది ఈక్వల్ మెంటాలిటీ అనిపిస్తుంది కొంచెం చూస్తుంటే. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మొత్తం 68 మెంబర్స్ ఉన్నారండి వీళ్ళు వాళ్ళు అంతా కలిపి. 68 మెంబర్స్ అంటే బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఎక్కువ, అంటే ఇక్కడ 90% బెడ్ మీద ఉన్న వాళ్ళే ఉన్నారు. లేచి తిరిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు, అంటే ఎలా చేస్తున్నారు అసలు వర్క్, ఎలా వస్తుంది ఇన్కమ్, ఎలా వస్తుంది ఇన్కమ్? అంటే నాకు ఒక 10-12 మెంబర్స్ ఆర్గనైజ్కి డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారండి. ఇది ఆర్గనైజేషన్, ఇది ఒక 1200 గజాల జాగాలో ఉన్నది. ఇది రేకుల షెడ్డే అండి. కాకపోతే ఇదేంటంటే 32,000 రెంట్ అండి దీనికి. ఓకే. ఇంకా వచ్చేసి నెలకి ఒక 3 లక్షల దాని ఖర్చు వస్తున్నది. కొన్ని నా చేతుల నుండి పెడుతున్నాను, కొంతమంది నా కొంతమంది దగ్గర రిలేషన్స్ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సత్యసాయి సమితి వాళ్ళు ఉన్నారు, మా గురువు గారు షణ్ముఖాచార్యులు గారు ఉన్నారు, ఇట్లా కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేసేట్లా ఈ ఆర్గనైజేషన్ చాలా కష్టాలలో రన్ చేస్తున్నానండి. ఎందుకంటే మంచి గుణంలో సేవ చేయడం కంటే మెంటల్గా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, ఇంకా అది కాక రోడ్డు సైడ్ అనాథలకి 2-3 రోజులకు చనిపోయేటోళ్ళం కూడా తీసుకొచ్చానండి.
ఇప్పటికీ 39 అనాథ శవాలకి కూడా దాన సంస్కారాలు చేయడం జరిగింది నా చేతులతోని. ఇంకో 20 తల్లిదండ్రులు లేని పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోతే నువ్వే దాన సంస్కారాలు చేయాలని చెప్పేసి వాళ్ళది వాళ్ళు అడగడంతో కూడా ఇంకో ఇక 20 దానిక నాకు ఫోన్లు చేస్తుంటారు. డైలీ ఒక 10 కూడా రోడ్ సైడ్ అనాథలు ఫోన్ చేస్తుంటారు, అమ్మ మాకు ఇలాంటి ఆధారం లేదు, ఎవరు చూడలేని పరిస్థితిలో ఉన్నారు, రోడ్ సైడ్ మాకు తిండి దొరకట్లేదు అమ్మ అని చెప్పేసి ఫోన్ చేసే రోజులు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే నేను తిని పడుకున్నాక కూడా నాకు ఏంటంటే నిద్ర పట్టదండి, వాళ్ళు దీనంగా అడిగే పరిస్థితి చూస్తుంటే నేను ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి చాలా బాధిస్తుంది సార్. ఏంటంటే నా ఓం ఏంటంటే ఏదో పేయింగ్ తీసుకునే ఓం కాదు, ఇదంతా డిస్ట్రిబ్యూట్ వాళ్ళు నానే అనే వాళ్ళు లేని అనాథలు మొత్తం. వీళ్ళు గాంధీ హాస్పిటల్ రైల్వే స్టేషన్ల పంటి ఇంకా ఒక దాదాపు 10-12 పిఎస్ నుండి మా ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ త్రోనే తీసుకుంటున్నానండి వీళ్ళని అందరినీ. ఓకే, కొన్ని అంటే ఇప్పుడు మనం ఇట్లా మంచి చేస్తున్నాం, కొన్ని ఆర్ఫనైజ్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బులు తీసుకుంటాయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి దీనికి మనకి? అసలు యాక్చువల్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది ఉండొద్దండి నా కాన్సెప్ట్. ఎందుకంటే ఈరోజు పిల్లలు సంపాదించుకుంటున్నారు డబ్బులు, ఈ తల్లిదండ్రులేమో పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిపిస్తున్నారు. ఇప్పుడు పిల్లలేమో ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను ఒక ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు, అక్కడ ఈ తల్లిదండ్రులు బలి అయిపోతున్నారు. ఈ పిల్లలు ఏంటంటే మేము సరిగ్గా ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ ఆ తల్లిదండ్రులు వేదన చూస్తుంటే ఈ ఈ అసలు ఈ ఓల్డేజ్ హోమ్స్ అనేది ఉండొద్దండి. ఒకప్పుడు చిన్నప్పుడు ఏంటంటే తండ్రి, నేను అదే చెప్తున్నానండి, ఒక ఇంట్లో ఒక పేరే ఒక తండ్రి సంపాదిస్తే ఒక 10 సాకాడు. ఈరోజు 10 సంపాదించినా కానీ ఒక్క కొడుకు ఉంటే సాధలేకపోతున్నారు, ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేనప్పుడు మన జన్మ ఎక్కడదండి, మన జన్మ లేనిది మన భార్య ఎక్కడిది, భార్య లేనప్పుడు పిల్లలు ఎక్కడిది వీళ్ళందరూ. అలాంటప్పుడు ఏంటంటే ఆ తల్లిదండ్రులతో ఒక ఉమ్మడి ఫ్యామిలీతో నడిస్తే ఆ ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎవరైనా వస్తున్నారా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫ్రూట్స్ కానీ సంథింగ్? ఎవరైనా బర్త్డే పార్టీస్ అయితే వస్తారండి, కేక్ కటింగ్ చేసుకొని ఫ్రూట్స్ పంచడము. ఇంకా అప్పుడప్పుడు నెలలో ఒక 4-5 భోజనాలు ఉంటాయండి, ఎవరైనా అన్నదానాలు చేస్తుంటారు. అంతకుమించి డొనేషన్స్ అంటూ ఎక్కువ మట్టుకు ఉండదండి. ఇప్పుడు ఏంటంటే ఈ పేయింగ్ హోమ్స్ తీసుకొని కూడా అంత కమర్షియల్ వేలో వెళ్తున్నారు. అలా ఇక మా ఆర్గనైజేషన్ కూడా ఏంటంటే మనం పోయి ఎవరిని చేసేసానండి, ఎవరైనా వస్తే వాళ్ళను తీసుకోవడం జరుగుతున్నది. ఈ 60 కేసెస్లో మీకు బాగా అదే చాలా బాధ అనిపించిన కేసు ఒకటి ఉంటుంది కదా, ఏ కేసు ఉంటుంది? అలా అని కాదు, మొన్న కమలమ్మ అని రీసెంట్గా 4 బిఫోర్ ఒక ఆవిడ చనిపోయిందండి. కొడుకు 18 కింద కొడుకు మ్యారేజ్ చేయగానే ఆమె బయటికి వెళ్ళేసి వచ్చిందంట. బయటికి వెళ్ళేసి వచ్చేసిందంటే ఆమె ఎన్నో కష్టాలు పడి, అంటే తను ఎవరితోనో ఉండి ఇంకో ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆవిడ ఎక్కడో అడుక్కుంటా తినుకుంటా ఉన్నది. తను సిక్ అయిపోయినాక తను ఈయన పరిస్థితిలో ఉంటే మా దగ్గర ఒక నెల కింద ఒక అతను వచ్చి జాయిన్ చేసిపోయాడండి. తను అంటే అందరితోనే ఆమె ప్రేమతత్వం ఉన్న తీరును చూస్తుంటే ఏంటంటే ఏ తల్లిదండ్రులు అలాంటి పరిస్థితుల్లో లేరు. ఆమె లాస్ట్ చివరి స్టేజ్లో ఏంటంటే ఆమె హార్ట్ పేషెంటు, యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంటు, ఇలా 2 రకాలుగా వ్యాధితో ఏంటంటే ఆమె విపరీతమైన మోషన్స్ పోయేదండి. కానీ ఆమె పిలిచే తీరు ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు బిడ్డ చనిపోతే నువ్వే దాన సంస్కారాలు చేయాలని చెప్పేసి ఆమె చాలా దగ్గర తీసుకునేదండి మమ్మల్ని, ప్రతి ఒక్కరిని ఇక్కడ చిన్న పెద్ద అందరిని దగ్గర తీసుకునేది. ఆమెను చూసి బాగా చలించిపోయామండి. ఆ నెల రోజులు మాతో ఏంటంటే చాలా అటాచ్మెంట్గా ఉన్నది. అంటే మేము ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నా కానీ ఆమె అనాథ అయినా కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె అడ్రస్ వాళ్ళ పిల్లల అడ్రస్ చెప్పలేదండి, నాకు పిల్లలు లేరు చనిపోయారు నువ్వే నా కూతురు అని అన్నది. కానీ మేము వేరే రకంగా ఆమెను అడ్రస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసుకున్నాక వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే చనిపోయినాక బాడీ తీసుకుపోవడానికి వచ్చారండి, మీరు అక్కడికి వస్తే మమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతారా అని అడిగాడు. డబ్బులు కాదండి, మీ తల్లిని కనీసం ఆమె నన్ను దాన సంస్కారాలు చేయమన్నది. మాకు అదృష్టం లేదు, నువ్వు కొడుకు ఉన్నావు, నీ అదృష్టం ఆ తల్లికి దాన సంస్కారాలు చేసే నీకు యోగ్యం ఉంటే రండి అని చెప్పేసి అంటే ఆ మొన్న రీసెంట్గా ఆమెను వాళ్ళ కొడుక్కి హ్యాండ్ ఓవర్ చేశామండి. వాళ్ళది బెల్లంపల్లికి తీసుకెళ్ళి దాన సంస్కారాలు కొడుకు చేశాడండి. అంటే ఈరోజు ఎంతవరకు దిగజారిపోతుంది ఈ వ్యవస్థ అనేది చూస్తుంటే చాలా బాధిస్తుందండి. అంటే మేము కూడా ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ 28 మందిని చూసినా కానీ ఇంకా తక్కువనే అనిపిస్తున్నది. అంటే ఇంకా చాలా రోడ్ల పైన ఎంతోమంది
పిల్లలు వదిలేసిన వాళ్ళు, తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు, ఇప్పటికీ 12 మందికి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, ఇంకా ఏదో చెయ్యాలని ఉన్నది. కానీ దీంతో చెయ్యాలంటే కూడా చాలా డబ్బుతో కొడుకున్న పని మనకు. ఇప్పుడు నాకు చేతనే ఇంతవరకు చేసుకుంటూ వెళ్తున్నాను, దీన్ని కూడా ఇంకా చాలా చెయ్యాలని, ఇంకా ఒక 1000 మందికి ఆశయం కల్పించాలని మా కాన్సెప్ట్ ఉన్నది సార్. కాకపోతే చూద్దాము ఇంకా దేవుడు ఏ రకంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తాడో అలా వెళ్దామండి. ఎక్కడైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఏమైనా కేసెస్ ఉన్నాయి? ఒకటైనా రెండు దాదాపు 40 మంది దానికి ట్రేస్ చేసి ఫ్యామిలీకి ఇచ్చామండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ట్రైన్ ఎక్కడానికి వచ్చేసి మిస్ అయిపోతారు, బస్ ఎక్కడానికి వచ్చేసి మైండ్ సరిగా లేక మిస్ అయిపోతారు. అలా ఇప్పటికీ 40 మంది దానికి డిపార్ట్మెంట్ గ్రూప్లో పెట్టేస్తాము. అది సత్యహరిచంద్ర ఫౌండేషన్ వాళ్ళతోనే ఒక గ్రూప్ ఉన్నదండి, ఆ గ్రూప్లో ఎవరైనా మిస్సింగ్ అయితే కూడా 40 మంది దానికి ట్రేస్ చేసి ఫ్యామిలీకి ఇచ్చేసామండి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చిన రోజు వాళ్ళు వచ్చి వీళ్ళని బాధపడే రోజులు, వీళ్ళని చూసి వాళ్ళు ఏడ్చే తీరు చూస్తుంటే ఒక పిల్లల్ని తల్లిని కలిపామన్న ఆనందం మాకు చాలా ఉంటుందండి. అప్పుడు ఏంటంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకి, ఇది చాలు అన్న దాంట్లో తృప్తిగా ఉంటామండి. ఇప్పటిదాకా ఫోన్ చేస్తే ఇక్కడ మా నాన్న కాదు, రాంగ్ నెంబర్ అని చెప్పేసి ఒక అమ్మాయి పెట్టేసింది. పేరెంట్స్ అలా ఉన్నారు, పిల్లలు అలా ఉన్నారా? వచ్చి కూడా ఏమైనా చూసి కూడా వెళ్ళిపోయి ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి చూసి కూడా? ఏంటంటే చూసి కాదు, ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మీ తండ్రి ఇలా ఉండంటే వాడా అదే అన్న రోజులు, అంటే మాట్లాడే విధానంలో కూడా వాళ్ళు కసురుకునే తీరు చూస్తుంటే ఇంకా వాళ్ళు అక్కడే ఉండకంటే ఇక్కడ ఉండడమే బెటర్ ఏమో అని చెప్పేసి వాళ్ళ ఫోన్లు చేసుకోవడం కూడా మానేస్తామండి. ఎందుకంటే మా పిల్లలు మా భార్యను చూసుకోవడమే తక్కువ అంటే ఆ పిల్ల తల్లిదండ్రులే లేనప్పుడు ఆ భార్య ఎక్కడి, ఆ కొడుకులు ఎక్కడి అనేది వాళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్ అండి. నేను కూడా మొన్న ఇప్పుడు అమ్మ కమలమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయిని అన్నాను, ఒక మాట అన్నాను, నువ్వు భార్య పక్కలో పడుకున్నప్పుడల్లా నీ తల్లి గుర్తుకు రావాలి అని చెప్పేసి ఒక మాట అన్నాను. నిన్ను చెప్పు తీసుకొని కొట్టాలి, ఇలాంటి 18 ఏళ్ళు తల్లిని వదిలేసావు అంటే నువ్వు ఎలా వచ్చావు, ఎలా పుట్టావు అని అడిగానండి. అంటే అలా కూడా అడుగుతుంటాము, అయినా అవన్నీ పట్టించుకోరండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మా తల్లిదండ్రుల కంటే ఏంటంటే మా సుఖం ఎక్కువ అని ఉన్న తీరు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఒక్కరు ఇంట్లో ఒకరిని సాధాలంటేనే కష్టంగా ఉన్నది కాబట్టి తల్లిదండ్రుల కంటే ఎక్కువ పిల్లలు అంటారు. రేపు మీ పరిస్థితి కూడా అదే అవుతుందని కూడా చాలామందికి నేను చెప్తుంటానండి. ఒకవేళ మన ఛానల్ నుంచి మా ఛానల్ నుంచి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే అందరికీ ఏమని చెప్తారు ఒకసారి? ఒకటండి, మీరు తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ పిల్లల్ని హాస్టల్లో పెట్టకండి మెయిన్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని దగ్గర ఇంట్లో పెట్టేసుకొని ఉన్న దాంట్లోనే బతకండి. ఎక్కువ లగ్జరీ బతకంటే వాళ్ళకి కష్టాలను నేర్పియండి, వాళ్ళను ఒక ఆశయంతోనే పెంచండి, ఒకటి పద్ధతులు నేర్పియండి. ఆ పద్ధతుల తీరు మీరు పద్ధతిగా ఉంటే వాళ్ళు పద్ధతిలో ఉంటారు. తల్లిదండ్రులనండి, ఓల్డేజ్ హోమ్స్ అనేది వద్దండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు, ఎంతో కష్టపడి మీరు ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఆ తల్లిదండ్రులు ఏంది మీరు లేరు. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మానసికంగా ఇంకా 4 రోజులు బతికేది ఇంకా 2 రోజుల్లో చనిపోతారండి. అలాంటిది మీరు దయచేసి ఓల్డేజ్ హోమ్స్ అనేది ఉండనీయకుండా చేయండి. అది ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్గా ఒక చెల్లగా మీకు అందరికీ నేను అభ్యర్థిస్తున్నానండి. డెఫినెట్గా మీరు అయితే అని కలాలనుకుంటున్నారో అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.